కామెంట్స్ రోజా గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? రోజా గారికి నేను క్లియర్ చెప్పాను కదా సార్, రోజా గారికి చాలా క్లియర్ గా నేను చెప్పానమ్మా. పైనుంచి నీకు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నీకు ఏదో ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నువ్వు గట్టిగా టార్గెట్ చేయి పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే నువ్వు ఎలాగ మహిళవు కాబట్టి వాళ్ళు ఏమైనా కోపం వచ్చి నేను తిట్టినా అదే మనకు ప్లస్, అది మనకు ప్లస్సే. ఎందుకంటే ఇగో మహిళల్ని ఎలా తిడుతున్నారు జన సైనికులని, మళ్ళీ వాళ్ళని బ్యాట్ చేయొచ్చు కాబట్టి నువ్వు వాళ్ళు బాగా రెచ్చగొట్టు, పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడు, ఏకవచనంతో మాట్లాడని చెప్పి ఆవిడని అపాయింట్ చేశారండి. ఇది ఒక ఆపరేషన్ సార్, ఇది ఆపరేషన్ లో భాగంగా ఆవిడ మాట్లాడుతుంది. మరి రోజమ్మో ఒకవేళ ఎవరైనా ఒకళ్ళిద్దరు నేను కోపంగా వాళ్ళ పరిశుభ్రతలు వాడితే వాడొచ్చు, దానికి మేమేం చేయలేం. కానీ నువ్వు గనక పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ట్రాన్స్ఫార్మర్ అంటుకున్న మిడతల మాడిపోవటం ఖాయం. నీకు నగరంలోనే ఆ నగరి నియోజకవర్గంలోనే నీకు కనీసం డిపాజిట్లు కూడా లేకుండా నువ్వు మళ్ళీ ఒకవేళ 2024 ఎలక్షన్ తర్వాత ఏ దేశానికి వెళ్ళిపోవాలో తెలియని పరిస్థితి ఉంటుంది తల్లి. ఒక మహిళ కాబట్టి గౌరవంగా మహిళల మీద మాకున్న గౌరవంతో నీకు మేము ఇది చాలా గౌరవంగా చెప్తున్నాం, చాలా మర్యాదగా చెప్తున్నాం. నువ్వు టార్గెట్ చేయాలంటే ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతున్నారు అందరూ, మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు, నువ్వు ఆయన పర్సనల్ గా టార్గెట్ చేస్తే నిజంగా నువ్వు మూల్యం చెల్లించుకోక తప్ప తల్లి. ఒక మహిళ గనక మర్యాదగా చెప్తున్నావు ఫస్ట్ టైం గనక. రైట్ రాజేష్, మరొక విషయం, మరి పవన్ కళ్యాణ్ గారి యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో మహాసేన రాజేష్ కూడా మీ టీం ఆ యాత్రలో పాల్గొంటారా? ఖచ్చితంగా పాల్గొంటాం సార్, మేము ఆల్రెడీ ప్రతిపక్షాలకు మా నైతిక మద్దతుని ఎలాగ తెలియజేశాం. పైన మా అభిమాన నాయకుడు వచ్చినప్పుడు పార్టీలు కూడా పక్కన పెట్టినా ఖచ్చితంగా ఆయన యాత్రలో మహాసేన కూడా మేము పార్టిసిపేట్ చేస్తామండి. రైట్ రాజేష్, ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు విశాఖ 3 రోజులు యాత్రకు సంబంధించి జనసైనికి కానీ వీర మహిళకి కానీ చిన్న ఆందోళన అయితే ఖచ్చితంగా ఉంది, ఏదైనా జరుగుతుందేమోని, వాళ్ళందరికీ మహాసేన రాజేష్ ఇచ్చే భరోసా మీ స్టైల్లో? వాళ్ళకి నేను భరోసా ఇచ్చేంత అంత బలం అంత స్థాయి కాదండి, వాళ్లే చాలా బలవంతులు. అయినా కూడా వాళ్ళ తమ్ముడుగా వాళ్ళతో పాటు నడిచే వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి రక్షణ బాధ్యత జన సైనికుల వీర మహిళల మీద కన్నా కూడా వైసీపీ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎందుకంటే ఆయనకి గీత పడిన వైసీపీ వాళ్ళు పచ్చడి పచ్చడి అయిపోతుంది, కాబట్టి ఆయన్ని వైసీపీ వాళ్ళే కాపాడుకుంటారు, వైసీపీ వాళ్ళే ఆయన మీద ఏగ కూడా వాళ్ళకుండా చూసుకుంటారు. పైకి మేకపోతు గంభీరం మాటలు